హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ 1లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసేద్దాం. ఓకేనా? మరి ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే, ప్రత్యేక తెలంగాణను డిమాండ్ చేసిన మొదటి రాజకీయ పార్టీ ఈ క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, స్వతంత్ర పార్టీ. భారతదేశంలో యురేనియం వెలికితీత ఈ క్రింది వాటిలో ఏ ప్రదేశాలలో మాత్రమే జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 3, జార్ఖండ్లోని జాదుగోడ, ఆంధ్రప్రదేశ్లోని తుమ్మలపల్లి. ఈ రెండు ప్రదేశాలలో మన భారతదేశంలోనే యురేనియం వెలికితీత అనేది తీయడం జరుగుతుంది. వాయువ్య భారతదేశంలో శీతాకాలం సంభవించే వర్షపాతానికి కారణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పశ్చిమ కల్లోలాలు. అయితే ఇక్కడ వాయువ్య భారతదేశంలో శీతాకాలంలో వచ్చేటువంటి వర్షాలకి కారణం ఏంటి అంటే ఈ పశ్చిమ కల్లోలాలు. ఓకేనా? వీటి వల్లనే శీతాకాలంలో వర్షపాతం సంభవిస్తుంది. ఈ క్రింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ 2, ఏ మరియు బి. ఒక్కసారి ఈ సెంటెన్స్ చూసినట్టయితే, ఫస్ట్ 1 ఏ వచ్చేసి, మహబూబ్ నగర్ వికారాబాద్ జిల్లాలోని కోయిలకొండ దేవరకర్ర పైపు లైన్ పనుల్లో వజ్రాల నిక్షేపాలు బయటపడ్డాయి. ఇక్కడ ఏమనిచ్చారు, మహబూబ్ నగర్ మరియు వికారాబాద్ ఈ రెండు జిల్లాలలో కూడా కోయిలకొండ మరియు దేవరకర్ర పైపు లైన్ పనుల్లో, అంటే ఈ పైపు లైన్ పనులు చేస్తున్న సమయంలో వజ్రాల యొక్క నిక్షేపాలు దొరకడం జరిగింది. ఓకేనా? ఇది కరెక్ట్ సెంటెన్స్ కాబట్టి ఇది ఓకే. తర్వాత సెకండ్ 1 ఏంటి, బి, నాగర్ కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ అచ్చంపేట తాలూకాలోని బొన్నారం అమరగిరి సోమశిల మద్దిమడుగు ప్రాంతాలలో కృష్ణానది ప్రక్కన వజ్రాల నిక్షేపాలు ఉన్నాయి. ఇక్కడ ఏమనిచ్చారు, కొన్ని విలేజెస్ డిస్టిక్స్ ఇవ్వడం జరిగింది. ఈ అంటే నాగర కర్నూలు జిల్లాలోని కొల్లాపూర్ అచ్చంపేట తాలూకాలోని బొన్నారం ఈ విలేజెస్ అన్నింటిలో కూడా, అంటే ఈ ప్రాంతాలలో కృష్ణానది ప్రక్కన వజ్రాలు, అంటే వజ్రాల యొక్క నిక్షేపాలు అనేవి ఉండడం జరిగింది. కాబట్టి ఇది నిజమైన, అంటే కరెక్ట్ సెంటెన్స్ కాబట్టి మనల్ని క్వశ్చన్లో కూడా అడిగింది అదే కదా, సరైన వాక్యాలు అని. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 2, ఏ మరియు బి. మరి ఒకసారి సరికాని సెంటెన్స్ ఏంటో చూసేద్దాం. ఓకేనా? అవేంటి, సి, డి. కానీ మనల్ని క్వశ్చన్లో అడిగింది సరైనవి కదా, కానీ ఇవి ఎక్కడ రాంగ్ ఉన్నాయో ఒకసారి చూసేద్దాం. అవేంటంటే, సి వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలోని ప్రాణహిత గోదావరి లోయ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమనిచ్చారు అంటే, తెలంగాణలోని ప్రాణహిత గోదావరి నదుల యొక్క లోయ ప్రాంతాలలో యురేనియం నిక్షేపాలు ఉన్నాయని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ యురేనియం కాదండి, అధిక బొగ్గు నిల్వలు. ఓకేనా? ఈ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోని ప్రాణహిత గోదావరి ఈ నదుల యొక్క లోయ ప్రాంతాలలో అధిక బొగ్గు నిల్వలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఏమనిచ్చారు, యురేనియం అని ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది రాంగ్. తర్వాత లాస్ట్ 1, డి, తెలంగాణలోని ఇనుము ఖనిజ మేఖల నిల్వ ఎక్కువ గల ప్రాంతం నల్గొండ. ఇక్కడ ఏమనిచ్చారు, తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా ఇనుము ఖనిజ మేఖల ఉన్న ప్రాంతం ఏది అంటే నల్గొండ డిస్టిక్ అని ఇచ్చారు కదా, ఇది కూడా రాంగ్. ఎందుకంటే బయ్యారం మహబూబ్ నగర్ డిస్టిక్. ఓకేనా? ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్రంలోని బయ్యారం మహబూబ్ నగర్ డిస్టిక్లో ఈ ఇనుము యొక్క ఖనిజ మేఖల నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రెండు సెంటెన్స్ కూడా మనకి ఇక్కడ రాంగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఏమని సరైన వాక్యాలు అడిగాడు కాబట్టి మనం ఏ మరియు బి అని ఆన్సర్ చేసాం. ఓకేనా? ఒకవేళ సరికాని సెంటెన్స్ అడిగినట్టయితే ఆన్సర్ ఏమవుతుంది, సి మరియు డి. కన్ఫ్యూజ్ కాకండి, క్వశ్చన్లో మనల్ని కరెక్ట్గా ఏం అడిగారో అది గమనించిన తర్వాత ఆన్సర్ చేయండి. ఓకేనా? సాగర మాత అని ఏ శిఖరాన్ని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 4, మౌంట్ ఎవరెస్ట్. మౌంట్ ఎవరెస్ట్ని సాగర మాత అని పేరుతో కూడా పిలుస్తారు. తెలంగాణ సాయుధ పోరాటం నాటి ధర్మాపురం గ్రామ లంబాడ అమరుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, జటోతు తాను నాయక్. అయితే తెలంగాణ సాయుధ పోరాటం యొక్క ధర్మాపురం గ్రామం యొక్క లంబాడ అమరుడు అంటే లంబాడి తెగకు చెందిన అమరుడు ఎవరు అంటే ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ 2,
జటోతు థాన్ నాయక్. తెలంగాణ ప్రభుత్వం సమాచార సాంకేతిక విధానంలో భాగంగా 8 ఉపవిభాగాలను ప్రారంభించింది. అందులో లేని ఉపభాగం క్రింది వాటిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, బయోటిక్ విధానం. క్రింది వాటిని జతపరచండి. ఫ్రెండ్స్, ఇక్కడ అణుశక్తి మరియు రాష్ట్రాలు రెండూ కూడా ఇవ్వడం జరిగింది. మరి వీటికి కరెక్ట్ ఆన్సర్ చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్ 4. అవేంటో ఒక్కసారి చూసేద్దాం, ఓకేనా? మరి ఫస్ట్ వన్ వచ్చేసి నరోరా. ఆన్సర్ ఆప్షన్ బి, ఉత్తరప్రదేశ్. నరోరా అనే అణుశక్తి ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత సెకండ్ వన్ తారాపూర్. ఆన్సర్ డి, మహారాష్ట్ర. ఇక థర్డ్ వన్ కోటా. ఆన్సర్ ఇ, ఆన్సర్ ఇ, రాజస్థాన్. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి కక్రాపరా. ఆన్సర్ సి, గుజరాత్. లాస్ట్ వన్ కల్పకం. ఆన్సర్ ఏ, తమిళనాడు. సో వీటికి ఫైనల్గా ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఆప్షన్ 4. తెలంగాణ రాష్ట్రంలోని ఏ జిల్లా మొట్టమొదటి స్వచ్ఛతా దర్పణ్ అవార్డులలో మొదటి స్థానాన్ని అందుకుంది? ఆన్సర్ ఆప్షన్ 4, రాజన్న సిరిసిల్ల. అయితే మన తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా స్వచ్ఛతా దర్పణ్ అవార్డును అందుకున్న, అంటే ఈ అవార్డులలో మొదటి స్థానాన్ని దక్కించుకున్న డిస్టిక్ ఏది అంటే ఇక్కడ రాజన్న సిరిసిల్ల. ఈ క్రింది వాటిలో నల్లమల ఊటీగా పిలువబడే జలపాతం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, మల్లెల తీర్థం జలపాతం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మరి ఈరోజు గ్రూప్ 1 ప్రిలిమ్స్కి సంబంధించి పార్ట్ 1 వీడియోలో 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్వశ్చన్స్తో కలుద్దాం.